ముస్లిం మైనారిటీల సంక్షేమానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎండి హబీబుల్లా ఖాన్ అన్నారు. ఉర్దూను రాష్ట్ర రెండో భాషగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక ఆజాద్ చౌక్లో జగన్ చిత్రపటానికి హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముస్లింలకు అన్ని రంగాల్లో ప్రాముఖ్యత కల్పించి సామాజిక న్యాయం చేస్తున్న జగన్కు ముస్లింలందరూ అండగా నిలబడతారని పేర్కొన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఉర్దూ భాషకు జగన్ మంచి గుర్తింపు ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం నాయకులు ముస్లింల సంక్షేమానికి తీసుకున్న చర్యలు శూన్యమని విమర్శించారు. ఇప్పుడు తామేదో చేసినట్లుగా ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ముస్లింలకు హామీలిచ్చి మోసం చేశారని ఆరోపించారు. వర్ప్ బోర్డు, హాస్ కమిటీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సహా మైనారిటీలకు సబ్స్ ద్వారా నిధులు కేటాయించిన జగన్కు ముస్లింలందరూ రుణపడి ఉంటారన్నారు. అన్ని రంగాల్లో ముస్లింలను ముందుకు తీసుకుని వెళ్లటానికి జగన్ చేసిన కృషికి ముస్లింలందరూ ధన్యవాదాలు తెలపాలని కోరారు. వైసీపీ మైనారిటీ సెల్ నగర అధ్యక్షుడు సయ్యద్ రబ్బానీ మాట్లాడుతూ జగన్ ముస్లింలకు ఒక డిప్యూటీ సీఎం, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవిని కట్టబెట్టారన్నారు. ముస్లింలకు ఇంతవరకు ఏ నాయకుడు గుర్తించని విధంగా జగన్ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. నవరత్నాలు అమలు చేస్తూ అన్ని వర్గాల కంటే ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తున్న జగన్కు ముస్లింలందరూ అండగా నిలబడతారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నయీంభాయ్, నగర ప్రధాన కార్యదర్శి అరిపుల్లా ఖాన్, రమీజ్ తమీం, ఎస్కే షరీఫ్, మహమ్మద్ నయీముతుల్లా తదితరులు పాల్గొన్నారు. చేసినట్టు ఎవరు చేయలేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఏంటి, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏంటి, వర్క్ బోర్డు ఏంటి, ఎమ్మెల్సీ ఏంటి, హజ్ కమిటీ ఏంటి, ఈరోజు నేను ఇచ్చారు మైనార్టీస్, ఏ నాయకుడు కూడా గుర్తించలేదు ఆంధ్రప్రదేశ్లో. అలాంటి గుర్తించిన నాయకుడు ఎన్నిసార్లు వచ్చినా తక్కువే మాకు. ఎందుకంటే 4% రిజర్వేషన్ ఆ నాన్నగారు చేసిన దానికి మించి ఈయన చాలా చేసాడు. నవరత్నాలు అన్నాడు, 90 రత్నాలు ఇచ్చాడు నవరత్నాలు. ఈ రోజున ఆయన ఉన్నాడంటే ఈరోజు మాకు మైనార్టీకి తీరం లోటు. హ్యాపీగా ఎన్నో ఎంజాయ్ చేస్తున్నాయి ఈరోజు, ఆనందంగా ఉన్నామంటే మైనార్టీలు అందరూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారు ఉర్దూ భాషని రెండో భాషగా ప్రకటిస్తూ అలాగే మన కాంపనెంట్ ప్లాన్ కింద మైనార్టీస్కి, ముస్లిం మైనార్టీస్కి ఫండ్స్ అలాట్ చేయడం ఆయన అందరికీ రుణపడి ఉంటారు ముస్లింస్ అందరూ. ఈరోజునే తెలుగుదేశం వాళ్ళు ప్రపంచాలు పలుకుతున్నారు, అవి చేసాం ఇవి చేసాం అని. ముస్లింస్కి భూమి కింద తోచిన ఘనత ఎవరిదైనా ఉందంటే చంద్రబాబు నాయుడుది. ఎందుకంటే 4% రిజర్వేషన్ కాదు కదా, ఒక కమిటీ కూడా వేయించలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఒక మైనార్టీస్ హజ్ కమిటీ లేదు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదు, వేరే కమిటీలు ఏమీ లేదు. ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కల్పించే హజ్ కమిటీలు, ముస్లిం మైనార్టీస్కి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వర్క్ బోర్డ్ కమిటీలు వేసి చేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని తెలుసుకుంటూ ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియపరిచారు ముస్లిం రాష్ట్ర ప్రజలందరూ. ఇవాళ ముస్లింస్ అన్ని రంగాల్లో కానీ ఎదురవుతారు కాబట్టి, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి అందరం ముస్లింస్ అందరూ ఆయన సపోర్ట్ చేస్తారు కానీ చూస్తూ ఆయనకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఆజాద్ చౌక్లో పాలాభిషేకం చేయడం జరుగుతుంది. బాలు చక్కగా ఉంటే మొహం కనపడదు. చంద్రనాథ్